యూ వాంట్ టు పోటీ చేస్తా, పోటీ చేసి తీర్తా. దానికి చూడు, ఏది ఖమ్మం నుంచి నేను చేసిన కార్యక్రమాలు చూడండి. ఇది నేను పంపించింది కాదు, ఖమ్మం ప్రజలే పంపించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నా, ఏసిచ్చిన ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నా. అదేవిధంగా రైతులకు సంఖ్యలు చేస్తే ఆ ప్రాంతానికి పోయి రైతులను ఆదుకున్నా, ఒక్కొక్కరికి 100,000 రూపాయలు ఇచ్చి 10 మంది ఆదుకున్నా. అదేవిధంగా ఏది కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఒక విధమైనటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచన భరించలేక చనిపోతే ఆ ప్రాంతానికి కూడా పోయినా, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, హాజీపూర్ లో పోయినా 3 అమ్మాయిల మీద, ఏది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగానైతే పిల్లలను చంపేసి రేప్ చేసిండో అది కూడా బయట పెట్టినా, ఇయ్యాలనుకో కూడా కోర్టు ఏది హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. 3 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోతా. అదేవిధంగా ఏది మన పక్కకున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ లో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే 50,000 ఇచ్చి వచ్చిన. అదేవిధంగా సిరిసిల్లలో ఉస్కే మాఫియా ఒక పిల్లవాడిని చంపేస్తే, అక్కడ టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చిన. ఈ రాష్ట్రంలో నాలెక్క తిరిగినోడు ఎవడున్నాడో చెప్పుమనండి. అదేవిధంగా మొన్న జరిగినటువంటి పాదయాత్రలో రేవంత్ రెడ్డి జరిగిన, అదేవిధంగా బట్టి విక్రమాక ఏది ప్రజా ఏదైనా యాత్ర పెడితే, పీపుల్ యాత్ర పెడితే కూడా అందులో కూడా తిరిగా. 7 సార్లు ఆయన దగ్గర పోయినా, 5 సార్లు ఈయన దగ్గర పోయినా, పని చెయ్యండి ఎవడరా బాబు. నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది, రాజీవ్ గాంధీ ఎప్పటి పోయినా నేను 2 సార్లు ఖమ్మంలో, ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఏది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఆ ప్రాంతంలో నిలబడాలని 6-7 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా పోతున్నా. నాకంటే దీనికి ఇంతకుముందు కూడా ఆనాడు నేను పీసీసీ ఉన్నప్పుడు రంగయ్య నాయుడు, అదేవిధంగా తర్వాత అవుట్ సైడర్ అయినటువంటి నాదెల్ల భాస్కరరావు, అదేవిధంగా రేణుకా చౌదరి, చూడండి ప్రజలలో నాకు అభిమానం ఉంది. అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యం, 7 సీట్లు ఉంటే 4 ఎస్సీ ఎస్సీలకు ఇచ్చిండ్రు, 3 జనరల్ ఉంటే అది కూడా అప్పర్ క్లాస్ తీసుకున్నారు. ఇది న్యాయమైన కేసు నాది. బీసీల గురించి చెప్తారు, బీసీ బిల్లు పెడతారు, రాహుల్ గాంధీ ఏది వి కమ్ టు ది పవర్, వి కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అంటే నాకంటే తిరిగేటోడు ఎవడు ఉన్నారా బాబు. ఇక్కడనే కాదు, యావత్ భారతదేశంలో నాలక్క పనిచేసి చూపించమనండి. ఆ కుటుంబానికి లాయల్ నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ గారు ఏ విధంగానైతే ట్రైబల్ ఏరియాలు తిరిగాడో ఖమ్మంలో, ఆ ప్రాంతం నుంచి నిలవడాన్ని 7-8 నెలల నుంచి అక్కడనే కృషి చేస్తున్నా. నాకంటే తిరిగేటోడు ఎవడున్నాడు చెప్పండి. ఇవాళ కూడా నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. నాకు ఒక్కటే నమ్మికున్నది, రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ సపోర్ట్ చేసిన, మొదలు వ్యతిరేకమైన సోనియా గాంధీ సపోర్ట్ చేసిన, ఆయన మీద హైకమాండ్ మీద నమ్మికున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తానని చెప్తున్నా. ఇంతకంటే ఏం చెప్పాలి? ప్రజలు కోరుతున్నారు, రా హనుమంతన్న రా, మేము గెలిపిస్తాం. బడుగు బలహీన వర్గాల వారికి సీటీఆరా, మేము బీసీగా ఓట్ చేసే మిషన్లో మా అడుగుతున్నా నేను. ఎన్ని రోజులు ఊరుకోవాలండి? ఎవరు చూడు ఏంది, అసలు నేను ఏం తప్పు చేసినా చెప్పండి. పార్టీ గురించి కదా పనిచేసింది. అరే ఎవరు కొత్త వచ్చిన వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ పవర్లు వచ్చిందని అందరు జాయిన్ అయిపోతారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలని అడుగుతున్నా నేను. కష్టపడి ఇయ్యాలని కూడా ఆనాడు కేసులు పెట్టిర్రు, అవి విత్డ్రా చేయమని అడుగుతున్నా నేను. ఇప్పుడు కొత్త కొత్త విధానాలు తీసుకుంటున్నారు, మంచిదే. ఇవాళ అవినీతిని బయట పెడుతుంది, మంచిదే. కానీ కేసులు కూడా విత్డ్రా చేయాలా లేదా? ఇవాళ కూడా నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. ఇవాళ కూడా ఖమ్మంలో ఏది ఏసీసీ ప్రోగ్రామ్ చేస్తే ఆనాడు కూడా నా మీద కేసు పెట్టారు. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ ఇష్యూలో ఇప్పటికి కూడా నా మీద కేసు ఉన్నది. ఇలాంటి కేసులు నేను ఒక్కనే కాదు, చాలా మంది కార్యకర్తల మీద
రేవంత్ రెడ్డి గారి ఫోన్ డాడుతో రిక్వెస్ట్ చేస్తున్నా ఇమీడియట్ అన్ని కేసులు విత్డ్రా చేయాలి. న్యాయమైన ఇష్యూ మాట్లాడుతున్నా. కార్యకర్త ఏది ఎలాంటి ఆలోచన చేయకుండా పార్టీ అయినా ముఖ్యమని జెండా మోసి జైలుకు పోయి పోలీస్ స్టేషన్లు తిరిగారు. వాళ్లకు సరి అయిన న్యాయం చేయాలని కోరుతున్నా. తప్పనిసరిగా నేను పోటీ చేస్తా. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. నేను నోరు మూసుకున్నా ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్ లో. ఇప్పుడు కూడా నేను ఊరుకుందాం అనుకున్నా కానీ ఊరుకుంటే న్యాయం జరిగేటట్లేదు. నాకే అన్యాయం జరిగితే రేపు కింది వారికి ఏమవుతుందని నేను అడుగుతున్నా. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్ప. తప్పనిసరిగా ఇస్తే మాత్రం 100 రూపాయలు మెజార్టీతో గెలుస్తా. అది నా ఆలోచన. అక్కడ అందరు కూడా అడుగుతున్నారు. కేవలం బీసీ ఎస్సీలే కాదు, ఈవెన్ అగ్రకులాల వాళ్ళు కూడా రమ్మంటున్నారు. రా అనుమంతా, నువ్వు బాగా పనిచేస్తావు, ఏ ఇష్యూ అయినా పోతా. నేను ఎక్కడ పోలేదండి. నిన్న కాక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను భువనగిరి రాలేరు. అదేవిధంగా వరంగల్, వరదరపేట, ఖమ్మం, పాలేరు దానికి పోయిన తర్వాత వేణుగోపాల్ ఫోన్ చేసిండు. ఏది మన మాణిక చెప్పిండు ఈ ప్రాంతాల వాళ్ళు. మళ్ళీ నేను మత్తల్ నారే దేవర కదుర, అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి పరిగి వికారాబాద్, అదేవిధంగా మెదక్ నాయరన్ ఖేడ్, అదేవిధంగా అన్ని ప్రాంతాలు కూడా తిరిగిన. ఎక్కడ చెప్తే అక్కడ తిరుగుతున్నా నేను. పార్టీలో తిరిగిన నేను రేవంత్ రెడ్డి తర్వాత తిరిగింది నేను ఒక్కడిని. అందరు వాళ్ళ నియోజకవర్గాలకే లిమిట్ అయిన రాలేదా?